కడప జిల్లా ప్రొద్దుటూరులోని భగత్ సింగ్ కాలనీలో షాపు యజమానులు ఎక్కువ రేట్లకు సరుకులు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు ప్రొద్దుటూరు లీగల్ మెట్రాలజీ అధికారి వైజశంకర్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో షాపు యాజమాన్యం కస్టమర్ల నుండి ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నందున షాపులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారి వైజశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే షాపులపై చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. రహమతియా జనరల్ స్టోర్, వాసవి జనరల్ స్టోర్, జగన్ జనరల్ స్టోర్ వీరి వద్ద ఈ రహమతియా జనరల్ స్టోర్లో సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ 114 రూపాయలు ఉంటే 120 రూపాయలు అమ్మినారు. అంటే ఎంఆర్పీ కంటే తక్కువే అమ్ముతారు, కానీ వీళ్ళు మాత్రం ఎంఆర్పీ కంటే ఎక్కువ 6 రూపాయలు ఎక్కువ ఇచ్చేసి అమ్ముతున్నారు. అది చట్టరీతే నేరము, లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా తీసుకోబడతాయి. ఈ కరోనాలో భాగంగా రేట్లు తక్కువ, గవర్నమెంట్ ఏ రేట్లు అయితే పెట్టిందో ఆ రేట్ల ప్రకారమే అమ్మాలి, కానీ ఆ రేట్ల కంటే ఎక్కువ రేట్లు అమ్మినారంటే మాత్రం లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారము వారి మీద కఠిన చర్యలు తీసుకోబడును. ఈ పైన తెలిపిన 3 షాపుల మీద వారికి నోటీసులు ఇచ్చేసి లీగల్ మెట్రాలజీ పై అధికారులు ఏదైతే మనకు జరిమానా విధించబడేమని చెప్తారో ఆ జరిమానా వీళ్ళకి విధించి దాని మీద పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏమంటే, ముఖ్యంగా ఏ దుకాణదారుడైనా కానీ ప్రభుత్వం వారు ప్రదర్శించాలని చెప్పి ధరల పట్టికను అదే పనిగా ఇచ్చినారు, కానీ వీళ్ళు మాత్రం పెట్టడం లేదు. ధరల పట్టిక లేకపోతే మాత్రం మొట్టమొదటిసారిగా వాళ్ళకి కేసు రాయడం జరుగుతుంది, షాపు కూడా జప్తు చేయడం జరుగుతుంది అని వాళ్ళకి సవినయంగా తెలియజేస్తున్నారు.